నమస్కారం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ తిథిని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు ఈ యమద్వితీయ నాడు హస్త భోజనం చెయ్యాలి భగినీ అంటే సోదరి అని అర్థం ఈరోజు సోదరులందరూ కూడా సోదరి చేతి వంటను ఆహారంగా స్వీకరించాలి అలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆ తర్వాత సోదరికి చీర రవిక వస్త్రము బహూకరించాలి దీనికి కారణం ఏంటంటే యమధర్మరాజు కూడా కార్తీక మాసం శుక్లపక్షం విధియ రోజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి యమున ఆతిథ్యాన్ని స్వీకరించాడు దానికి కారణం ఏంటంటే మార్కండేయుడి ప్రాణాలను తీసుకోవాలని యముడు తన యమపాశాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ యమపాశం శివలింగం మీద పడుతుంది దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి తన త్రిశూలాన్ని యమధర్మరాజు మీద ప్రయోగిస్తాడు యమధర్మరాజు మీద పరమేశ్వరుడు త్రిశూలం ప్రయోగించినప్పుడు ఆ త్రిశూలం యమధర్మరాజును వెంబడిస్తూ ఉంటుంది ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియక యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళతాడు చాలా కాలం తర్వాత వచ్చినటువంటి సోదరుణ్ణి చూసి ఆనందంతో యమున ఆతిథ్యం ఇచ్చి భోజనం వడ్డిస్తుంది యమధర్మరాజు భోజనం స్వీకరిస్తున్న తరుణంలో పరమేశ్వరుడి త్రిశూలం అక్కడికి వస్తుంది భోజనం చేస్తున్నటువంటి వ్యక్తిని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి పరమేశ్వరుడు ప్రయోగించినటువంటి త్రిశూలం అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది అంటే యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళ్ళి ఆ రోజు ఆతిథ్యం స్వీకరించటం వల్ల పరమేశ్వరుడు ప్రయోగించినటువంటి త్రిశూలం వారి నుంచి రక్షించబడ్డాడు కాబట్టి యమధర్మరాజు యమునకు ఒక వరం ఇస్తాడు ఎవరైతే కార్తీక మాసం శుక్లపక్షం విధియ రోజు సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి ఆతిథ్యం స్వీకరిస్తారో వాళ్లకు అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు సోదరి మనులకు కూడా సంపూర్ణమైనటువంటి దీర్ఘ తత్వం కలుగుతుందని యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమునకు వరం ఇచ్చాడని ఈ కథను మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధి విధానాలు తప్పకుండా పాటించాలి అలాగే ఈ యమద్వితీయకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చి హరిభక్తిలో రోజు యమద్వితీయ అందుకే యమద్వితీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి యమద్వితీయ సందర్భంగా దీపారాధన చేస్తే కూడా లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీ కుబేర్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకాన్ని మంత్రశాస్త్ర పరంగా యమద్వితీయ సందర్భంగా దీపారాధన చేశాక పఠించాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు త్వత్ ప్రసాదాంనే ధనధాన్యాది సంపద ఇది శ్లోకం ఇది లక్ష్మీ కుబేర్లకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం కాబట్టి యమద్వితీయ నాడు భగినీహస్త భోజనం చేయటంతో పాటుగా సోదరి చేతి వంటను స్వీకరించడంతో పాటుగా సోదరికి చీర రవిక వస్త్రము బహూకరించాలి దానితో పాటుగా లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపం పెట్టి ఏ ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకుంటే లక్ష్మీ కుబేర్ల అనుగ్రహం కలిగి ధనపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ ప్రసాదాంనే ధనధాన్యాది సంపద శ్లోకం చదువుకోండి లక్ష్మీ కుబేర్ల అనుగ్రహానికి సులభంగా పాతులు కండి